నమస్తే తిరుపతి జేటీవీ న్యూస్ కు స్వాగతం. స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాలతో రూపొందించి 13 నెలలకు సంబంధించిన క్యాలెండర్ ను తయారు చేయించిన శ్రీ వెంకటేశ్వర స్కూల్స్ అధినేత కేఎస్ వాసును రాష్ట్ర అటవీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎంపీ శివప్రసాదులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమ ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యుడు పరసారత్నం, సాయి సుధా హాస్పిటల్స్ అధినేత్రి డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, శ్రీధర్ టెక్స్టైల్స్ అధినేత శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. సిటీ ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సిటీ ఛాంబర్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ అధ్యక్షత వహించారు. ఫోటోని కూడా ఈ రోజుకి కూడా అఫీషియల్ సీక్రెట్ గా కన్సిడర్ చేసి అల్లూరు సీతారామరాజ్ ఫోటో అనేది బయట లేదు. మన శిలా విగ్రహాలు చూస్తున్నాము, రేఖా చిత్రాలు చూస్తున్నామే గానీ ఒరిజినల్ ఫోటోగ్రాఫర్ అల్లూరు సీతారామరాజ్ లేదు. మనకు ఒక విప్లవానికి ఒక ఊపిరి అయితే ఆంధ్రప్రదేశ్ గాని ఒక గుర్తు, అటువంటి అల్లూరు సీతారామరాజ్ ఫోటో లేదు. నేను చాలా సార్లు చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాను, ఆ ఫోటో బయట రావాలి, ఎందుకు అది అఫీషియల్ సీక్రెట్ గా ఉండిపోవాలి అని స్టార్ట్ చేశాను. అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ తీసుకున్నారు అంటే గాంధీ గారి గురించి ఉంటుంది, నెహ్రూ గారి గురించి ఉంటుంది, లేకపోతే అంబేద్కర్ గారి గురించి ఉంటుంది, ఇంకొక ఇద్దరు ముగ్గురు లీడర్స్ తప్ప మిగతా వాళ్ల గురించి ఎక్కడెవరో ప్రస్తావన ఉంటుంది. అంటే నా భావన ఇక్కడ వాళ్ళ బర్త్డేలు డెత్డేలు మన హాలిడేలు గా సెలబ్రేట్ చేసుకోవాలో, చాక్లెట్లు ఇచ్చుకోవాలో, పండుగలు చేసుకోవాలని కాదండి, కనీసం గుర్తు పెట్టుకోవాలి అంటాను నేను. వారు చేసిన సేవల్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్నామంటే పుట్టిన ఈ సంఘంలో జరిగేటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఎటువంటి పోరాటాలు తీసుకోవాలి దగ్గర కూడా అందరూ ఐడెంటిఫై ఫోకస్ ఆన్ దోస్ ఏరియాస్ వేర్ తప్పు జరుగుతున్నాయి, వాటి ఏ విధంగా మనం అధిగమించాలా అనే విధంగా మీరు కాన్సన్ట్రేట్ చేయాలండి. మెయిన్ కూడా పావర్టీ, ఆ పావర్టీ ప్రోగ్రామ్ లో కూడా మీరు కూడా వాటిని అర్థం చేసుకుని పేదరికాన్ని దుర్మించడానికి ఏం చేయాలా. అదే అన్ని ప్రభుత్వాలు సరదాగా చెప్తా, ఏమయ్యా డాక్టర్ నువ్వు నిజంగా డాక్టర్ చదివినావా లేదా అడగకుంటున్నాను. నువ్వేనా డ్రామాలు అంటారు, నిన్ను సినిమాలు అంటారు, మళ్ళీ రాజకీయం అంటారు, నువ్వు రాజకీయాల్లోకి వచ్చినా మళ్ళా ఏదో పోర్ట్రేట్ చేస్తుంటావు. నిజంగా నువ్వు ఆర్ఎంపీనా లేకపోతే ఎంబీబీఎస్ అని అడుగుతున్నాను. అది చెప్తున్నదని నేను చిన్న సైజు నా ఎంబీబీఎస్ డిగ్రీ ఒకటి చోటు పెట్టుకుంటాను. తర్వాత డ్రామా వేసినప్పుడు మనం ఇప్పుడు ఎంత మన లైఫ్ స్టైల్ మనము మన కుటుంబాలకు స్వాతంత్రం గడుపుతున్నాం, వాళ్ళందరూ కూడా ఆ రోజు అలా ఉంటే ఈ రోజు మనకి స్వాతంత్రం వచ్చేదే కాదండి. సో అటువంటి వారి గురించి మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళ బర్త్డేస్, వాళ్ళ జయంతులు, వర్ధంతులు బుక్ చేసుకోవడం అంటే అదే మన పండుగలో నాకు తెలియజేయాలనుకున్న ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా మన ఫ్యూచర్ జనరేషన్ థింకింగ్ అన్న బ్రాడ్ గా తయారవుతుందని, ఒక విశాల దృక్పథంతో కులాలు మతాలన్నీ మర్చిపోయి ఒక యూఆర్ బిలాంగ్ టు వన్ అని ఎలా చెప్పాలండి, ద హోల్ వరల్డ్ ఇస్ అవర్ అండి. కేఎస్ వాసు అనేటువంటి పేరులోనే మనకి శ్రీనివాస్ కనిపిస్తారు. వారి గురించినటువంటి విషయాల్లో ఏది చెప్పాలన్నప్పటికీ కూడా తిరుపతిలో కేఎస్ వాసు అంటేనే ఒక సంచలనాత్మకమైనటువంటి వ్యక్తిగా చాలా మంది గుర్తించడం జరుగుతోంది. అతి చిన్న వయసులోనే రంగప్ప గారు మినిస్టర్ గారి ద్వారా